फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स न्यूज़ अपडेट को वेल्ले मुंदु नादो का चिन्ना रिक्वेस्ट एवरैते ना चैनल नी कोत्ता चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी फ्रेंड्स फ्रेंड्स अंदर की ई रोजु क्रिसमस शुभाकांक्षलु फ्रेंड्स एवरैते ना चैनल नी चूस्तुन्नारो एवरैते ना चैनल नी सब्सक्राइब चेसुकुन्नारो वाळ्ळंदरिकी ना थैंक यू फ्रेंड्स इदे विधंगा नाकु सपोर्ट चेयालनी अंदर्नी कोरुकुंटुन्नानु फ्रेंड्स इलांटि वीडियोस कोरकु ना चैनल नी तप्पकुंडा मीरु सब्सक्राइब चेसुकोंडी फ्रेंड्स फ्रेंड्स विवरालकु वेल्लिनट्लयिते इदैते प्रस्तुतानिकैते कुवैट्लो ई ओक क्रिस्मस् पंडुगनैते अंत वैभवंगा अयिते जरुपुकोवद्दनि ई ओक कुवैट् प्रभुत्वं अयिते चेप्पडं जरिगिंदि फ्रेंड्स अदे विधंगा ई ओक कुवैट् माल्ललो अदे विधंगा एदैते जनसंद्रहं एक्कुव उन्न एदैते एक्कुव जनं तिरुगुतुन्न प्रांताल्लो अयिते ई ओक पोलीस् कमांडोलु अयिते मुम्मरंगा पेट्टडं जरिगिंदि फ्रेंड्स एदैते ప్రజలైతే ఈ యొక్క మంది ఈ యొక్క తిరిగే జనాలైతే ఎక్కువగా గుంపులు గుంపులుగా ఉండకూడదని ఈ యొక్క కోవిడ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మాస్కులు ధరించాలని శానిటైజర్స్ పెట్టుకోవాలని ఈ యొక్క కోవిడ్ ప్రభుత్వం అదేవిధంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అయితే చెప్పడం జరిగింది. ఈ యొక్క పెద్ద పెద్ద మాల్స్లో ఈ యొక్క జనసంద్రహం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అయితే ఈ యొక్క పోలీస్ కమాండోలు అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఏదైతే కొత్త వీసాలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అందరికైతే ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. ఈ యొక్క కొత్త వీసాలు ప్రస్తుతం ఏదైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళ కొరకే ఈ యొక్క కొత్త విజిట్ వీసాలు అయితే ప్రస్తుతానికి ఇవ్వనున్నారు ఫ్రెండ్స్. ఏదైతే వాళ్ళు స్వదేశానికి వెళ్ళి అక్కడ యొక్క సివిల్ ఐడి కాకామ గడువు అయిపోయిన వారికైతే వాళ్లకు కావాల్సిన వాళ్ళను వాళ్ళు తెప్పించుకోవడం జరుగుతుంది. ఏదైతే అత్యవసరంగా ఉన్న వాళ్ళకు మాత్రమే వీరి యొక్క విజిట్ వీసాలు ఇచ్చి ఆ యొక్క టీచర్లను అయితే తెప్పించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ యొక్క స్కూళ్ళు అయితే ఇప్పుడు కొన్ని అయితే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు తర్వాత కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో అయితే స్కూళ్ళు స్టార్ట్ అవ్వడం ప్రారంభిస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క కోవిడ్లో అయితే ఫ్రెండ్స్ 5000 హోటల్స్ అయితే ఏదైతే క్లోజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఏదైతే క్లోజ్ అవ్వడం అంటే క్లోజ్ అవ్వడం కాదు ఫ్రెండ్స్, ఏదైతే గృహ కార్మికులు ప్రవాసుల కొరకైతే ఈ యొక్క హోటల్స్ అయితే బుకింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 5000 హోటల్స్ అందుకనుగుణంగా అయితే ఈ యొక్క హోటల్స్ ప్రస్తుతానికైతే వాళ్ళు చాలా నష్టపోయారని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క హోటల్స్ అయితే 5000 హోటల్స్ అయితే ఉన్నాయి. ఈ 5000 హోటల్స్ అయితే ఈ యొక్క రిజర్వేషన్లు క్యాన్సిల్ అయిపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ ఈ యొక్క ఇబ్బందిలో పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క గృహ కార్మికులను చూసుకున్నట్లయితే త్వరలోనే ఈ యొక్క కోవిడ్ ప్రభుత్వం అయితే గృహ కార్మికులను తెచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. అది ఎయిర్ బబుల్స్ ఒప్పందంతోనైనా కానీ ఈ యొక్క గృహ కార్మికులను తెచ్చే ప్రయత్నాలు కోవిడ్ ప్రభుత్వం అయితే చేయనుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క ఫైబర్ వ్యాక్సిన్ అయితే మొట్టమొదటిసారిగా ఈ యొక్క కోవిడ్ ప్రధాని అదేవిధంగా ఆరోగ్య మంత్రులు అదేవిధంగా ఆరోగ్య సిబ్బంది అయితే వేసుకోవడం జరిగింది మొదటి దశ. అదేవిధంగా ఇంకో రెండో దశ అయితే 3 వారాల తర్వాత అయితే తీసుకొని ఉన్నారు ఫ్రెండ్స్. ఈ యొక్క మొదటి దశలో నిన్న తీసుకున్న ఫైబర్ వ్యాక్సిన్ అయితే ఇంతవరకు ఏ సైడ్ ఎఫెక్ట్ అయితే లేదని చెప్పడం జరుగుతుంది. రెండో దశ అయితే ఇంకో 2 సార్లు అయితే ఈ టీకా వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మొదటి దశ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ యొక్క 70,000 మంది అయితే దీనికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ టీకా కొరకు. వీళ్ళకైతే 100,40,000 టీకాలు అయితే వీళ్ళు వేయనున్నారు ప్రస్తుతానికి. మళ్ళీ దీని తర్వాత అయితే అందరికీ ఈ యొక్క టీకానైతే పంపిణీ చేస్తామని ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఈ యొక్క టీకా గురించి అందరికీ ప్రవాసులకు కూడా ఈ టీకాను వేస్తామని కోవిడ్ ప్రభుత్వం అయితే తెలియజేయడం అయింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క ఫ్రెండ్స్ ఈరోజు కోవిడ్లో బంగారం ధర చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 1 గ్రాముకు 24 క్యారెట్ ధర వచ్చేసి 18 దినార్ల 600 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1 గ్రాము 22 క్యారెట్ ధర 17 దినార్ల 800 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా 1 గ్రాము 21 క్యారెట్ ధర 17 దినార్లు అయితే ఉంది. అదేవిధంగా 1 గ్రాము 18 క్యారెట్ ధర వచ్చేసి 14 దినార్ల 550 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు ఇండియాలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 22 క్యారెట్ ధర 4,670 రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా 24 క్యారెట్ ధర చూసుకున్నట్లయితే ఈ యొక్క ధర 5,904 రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్. 5,094 రూపాయలు అయితే
ఈరోజు ధర ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో ఈరోజు హైదరాబాద్లో ధర చూసుకున్నట్లయితే 4670 రూపాయలు ఉంది. అదేవిధంగా ముంబైలో చూసుకున్నట్లయితే 4870 రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఇదైతే 22 క్యారెట్ ధర. అదేవిధంగా 24 క్యారెట్ ధర చెన్నైలో చూసుకున్నట్లయితే 51,051 రూపాయలు అయితే ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 5094 రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ముంబైలో చూసుకున్నట్లయితే 4970 రూపాయలు అయితే ఈరోజు బంగారం ధరలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు దినార్ రేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఒక దినార్కు 241 రూపాయి .04 పైసా అయితే ఉంది. 241 రూపాయి అయితే మీకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా చాలా అప్డేట్స్ అయితే చెప్తూ ఉంటాను. ఎవరికైనా జాబ్స్ గురించి కావాలనుకున్న వారు కూడా నా ఛానల్లో కామెంట్ చేయవచ్చు. ఈ కింద వీడియోలో అయితే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు తీసుకొని ఏదైనా డౌట్స్ ఉన్నట్టు కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ కూడా చేయవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు ఏదైతే క్రిస్మస్ జరుపుకునే వాళ్ళైతే కొంచెం డిస్టెన్స్ని మెయింటెనెన్స్ చేసి ఏదైతే మాలియా ఆ ప్రాంతాల్లో వెళ్ళేవారైతే కొంచెం డిస్టెన్స్ని కొంచెం సామాజిక దూరాన్ని అయితే పాటించండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఇప్పుడు కొత్త యొక్క కరోనా అయితే కారణంగా ఈ యొక్క చాలా ఇబ్బందిలో ఉన్నారు ప్రజలైతే. ఇప్పటి వరకు అయితే చాలా ఇబ్బందిగా మారిపోయింది ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇప్పుడు అలా ఉండకూడదు ఫ్రెండ్స్. ఏదైతే డిస్టెన్స్ని మెయింటెనెన్స్ చేయండి, ఏదైతే శానిటైజర్స్లు మాస్కులు అనేటివి పెట్టుకొని ఈ యొక్క జనాల్లో అయితే తిరగడం ప్రారంభించండి ఫ్రెండ్స్. ఈరోజు ఏదైతే కువైట్ నుంచి విమానాలు అయితే ఆపివేయడం జరిగింది. ఏదైతే దుబాయ్ నుంచి వచ్చే విమానాలు కూడా ఆగిపోయాయి ఫ్రెండ్స్. మళ్ళీ మొదలు పెడతారని అంటున్నారు. ఏదైతే దుబాయ్లో చాలామంది అయితే చిక్కుకున్నారు. ఏదైతే క్వారంటైన్ సమయం కూడా వాళ్ళది ముగిసిపోయింది. ఏదైతే దుబాయ్లో ఇండియా నుంచి దుబాయ్కి వచ్చారు వీళ్ళైతే చాలా సంఖ్యలో ఉన్నారు. దాదాపు 300 మంది అయితే దుబాయ్లో ఉన్నారు ఫ్రెండ్స్. ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఓపెన్ కొరకు అయితే చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు క్వారంటైన్ సమయం కూడా వాళ్ళది అయిపోయింది ఫ్రెండ్స్. వీళ్ళ క్వారంటైన్ గడువు కూడా ముగిసిపోయింది. వీళ్ళు ఇప్పుడు ఆందోళనకరంగా అయితే దుబాయ్లో ఉన్నారు. ఏదైతే ఏజెంట్ ద్వారా చాలామంది అయితే రావడం జరిగింది. ఈ యొక్క కోవిడ్ ప్రభుత్వం అయితే హఠాత్తుగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేయడం అనేది చాలా దారుణం అనేది అయిపోయింది ఫ్రెండ్స్ వాళ్ళ కొరకు. ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంతకుముందు అయితే ఈ యొక్క టికెట్లు తీసుకున్న వారి గురించి అయితే వీళ్ళ టికెట్లు అయితే రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే గృహ కార్మికులు వచ్చే వాళ్ళకు వేరే డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వేరే డేట్ ఇచ్చిన తర్వాత ఏదైతే ఫ్లైట్స్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు రిటర్న్ మళ్ళీ కువైట్కు రావచ్చని ఈ యొక్క ఎయిర్లైన్స్ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ట్రావెల్స్ అధికారులు కూడా, ఈ యొక్క ట్రావెల్స్ ఆఫీసర్లు కూడా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క మీరు టికెట్ బుక్ చేసుకున్నారు, పరీక్షలు మునిగిపోతాయని ఆందోళన అయితే చెందకూడదు ఫ్రెండ్స్. మళ్ళీ మీకు ఆ టికెట్ ప్లేస్లో మళ్ళీ మీకు ఆ డేట్ అనేది పొడిగించి మీకు ఇవ్వడం జరుగుతుంది టికెట్స్ అయితే. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్.